ఈ చిత్ర నిర్మాణంలో మాకు సంపూర్ణ సహకారం అందించిన అల్లవాడ గ్రామ ప్రజలకు, శివశక్తి కార్యకర్తలకు, ఆర్థిక సహకారం అందించిన దాతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కరుణాకర్ సుగ్గున. కాస్త ఆ పాట ఆపు నాయన. కనీసం ఆ పాట అన్నా మార్చు నాయన. ఈ రాళ్ళు రప్పలు దేవుళ్ళేమిటో. నాయనా, ఇక్కడే నేను దిగేది, కాస్త పక్కకు ఆపు. యేసునాదా. ఏ ఆగు, డబ్బులు. దైవజనుల్ని డబ్బులు అడగకూడదు నాయన, ఆశీర్వాదం అడగాలి. పరలోకమందున్న ఓ ప్రభువా, ఈ బిడ్డను జ్ఞాపకము చేసుకుని నీ రక్షణలోకి తీసుకో నాయన. ఈతని విస్తారముగా ఆశీర్వదించుము నాయన. ఈతని రాకపోకలయందు మా దేవుడైన యెహోవా కాచి కాపాడునుగాక. ఆమెన్. అభే, భలేవాడివి నాయన, డబ్బులు ఇవ్వకపోతే ఎలా? పిల్లలు గలవాడివి, నీ కుటుంబం ఎలా గడుస్తుంది? ఇందా తీసుకో. నా దగ్గరే డబ్బులు తీసుకుంటావా? ఎక్కడికి పోతావురా? తొందరలోనే నిన్ను మతం మార్చి ప్రతి నెలా నీ సంపాదనలో 10% వసూలు చేయకపోతే చూడరా. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, యవనస్తుల కోడికలు తప్పకుండా రావాలి. నీకు యవనస్తుల కోడికలు ఇంకా టైం ఉందిలేమ్మా, ముందు సండే స్కూల్కి పో. బామ్మగారు బాగా ఖాళీగా ఉన్నట్టుంది. బామ్మ, గుడారాలు పండగరా. బయట చేస్తున్నావు?
ఏం దయ్యం పట్టిందే నీకు పండగ పూట? ఇంట్లో దీపం లేదు, ఇంటి బయట ముగ్గు లేదు, ఆ మొహాన బొట్టు లేదు, ఇది ఇల్ల వాళ్ళ కడ. చెప్తున్నాగా, ఈ రోజుటి నుంచి ఈ పూజలు చేయను, ఈ దేముళ్ళకి మొక్కను. ఎన్ని రోజులు చేసిన పూజలకి మనకేం ఒరిగిందని? నీ అవ్వ ఏం ఒరగాలి? బంగారాంటి పిల్లలతో ఎటువంటి లోటు లేకుండా మనం సుఖంగానే ఉన్నాగా. అయినా మన బుడ్డడి బాగోలేనప్పుడు మన గ్రామదేవత మొక్కితేనే కదా వాడి ఆరోగ్యం బాగుపడింది. దేవత, ఆ దేవతకి న్యాయం ఉండి మన బతుకులు ఇలా ఎందుకు తగలాడతాయి? ఇట్టా చూసిన వాళ్ళు అట్టా బాగుపడుతున్నారు, మేడలు మెద్దులు కట్టుకుంటున్నారు, మనం మాత్రం ఇట్టానే ఉన్నాం. మనం పెట్టిన మంటే బాగా అంటుకుంది. అమ్మా వందనాలు. ఇంట్లో ఎవరూ లేరా అమ్మా? ఇదిగో మత్తయి సువార్త 19:29 దేవుని వాగ్దానం. తనని నమ్ముకుంటే ఇళ్ళు భూములు 100 రెట్లు పెరుగుతాయంటున్నాడు. కాని జీవం గల దేవుడు నీ ఇంట్లోకి రావాలంటే నీ ఇంట్లో ఉన్న ఈ విగ్రహాలు బయటికి పోవాలి. ఆలోచించుకో. అసలు విగ్రహాలు ఇంట్లో ఉండబట్టి మనకేది కలిసి రావట్లేదు. పగలగొట్టి బయట పడేస్తే గానీ దరిద్రం మొదలపోదు. ఆహా ఆహా, నేను భూమిపై అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని ఎంతో మండవలనని కోరుచున్నాను. నేను భూమిపై ఖడ్గమునే కాని సమాధానము పంపుటకు రాలేదు. ఒక మనిషికిని వాని తండ్రికిని, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకు విరోధము పెట్టవచ్చితిని అని మత్తయ సువార్త 10:34 ఎంత బాగా చెప్పావయ్యా యేసయ్య. ఆహాహా, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది చూడు. నువ్వు దూరం దూరంకి వెళ్ళావో నీ ఎంతో చూస్తా చెత్త మొహం. అసలు ఎవడి ఇవన్నీ నీకు నూరు పోసింది? ఆడెవడో రాని, ఆ తల తీసి నా గుమ్మని ఎలా కడతా? దొంగ నా కొడుకు, బావర్స్ నా కొడుకు, ఆడమ్మ ఆడమ్మమ్మ, ఆడ అమ్మకి పుట్టాడు, అత్తగారి తలపి తిరిగాడు. వ్యవహారం చాలా వేడిగా ఉన్నట్టుంది, కాస్త చాలా పడ్డా కొద్దాం. బామ్మ పరలోకం పోతావా? యేసయ్య నామము నిమిత్తము దూషింపబడివారు ధన్యులు, పరలోకమందు వారి ఫలమధికమగును. అరే చిన్ను, అల్లరి చేయకు. నానొచ్చేలోపు స్నానం చేసి రెడీ అయి ఉండు, అందరం కలిసి గుడికి వెళ్దాం. ఈమె ఎవరో ఒక్కటే ఉన్నట్టుంది ఇంట్లో, వెళ్ళి వలేసేద్దాం. ఇంకో 4 చేపలు పట్టావంటే మెల్లగా ఇక్కడో చర్చికి రిబ్బన్ కటింగ్ చేసేయొచ్చు. మార్కు సువార్త 1:17 నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలర్లుగా చేసేదను రమ్ము. ఆహా యేసయ్యా, నీ టైమింగే టైమింగ్ అయ్యా. అమ్మా వందనాలు. ఇంట్లో ఎవరూ లేరా అమ్మా? ఏ ఎవరు లేకపోతే మనం ఎత్తుకుపోదామనా? అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు, నేను ఎత్తుకుపోవడానికి రాలేదమ్మా. మీకు నిత్య జీవితాన్నిచ్చే జీవజలముల వంటి దేవుని సువార్తను మోసుకొచ్చాను.
ఇంత వింతగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా పాస్టర్ అయి ఉంటావు. చమత్కారం. అది సరేగానమ్మా, మనం ఈ చిన్ని జీవితం గురించే ఎంత శ్రమ పడుతున్నామే. ఈ జీవితం తర్వాత మరో శాశ్వత జీవితం ఉంది, దాని గురించి ఆలోచించాలి కదమ్మా. పోని, ఈ జీవితంలోనైనా సుఖ సంతోషాలున్నాయా అంటే ఆ మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది పాపం మోయలేని భారంతో ప్రయాసపడుతున్నావని. ఏమిటోనమ్మా, ఈ వయసులోనే నీకు నీ కష్టాలు, కుండెలు తరుక్కుపోతున్నాయమ్మా. చూడు, నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక మీదట ఏం జరుగుతుందో చూడాలి. అంతేలే అమ్మా, అభిమానంగా బతికే స్త్రీలు వాళ్ల కష్టాలు పరాయి వాళ్ళకి చెప్పుకుంటారా? కానమ్మా, రాత్రి నాకు కలలో ఏసయ్య కనపడి రేపు నీవు నేను ఎన్నుకొన్న ఒక స్త్రీని కలవబోతున్నావు అని చెప్పాడు, అది నువ్వేనని అర్థమైంది. ఎంత అదృష్టవంతురాలు అమ్మా. అమ్మా, ఈరోజే ఏసయ్య నీ హృదయంలోకి రావాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన్ని నీ జీవితంలోకి ఆహ్వానించమ్మా, ఎన్నో అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఇదిగో చూడండి, మీ దేవుళ్ళ గురించి, మీ మతాల గురించి, మీ సువార్తల గురించి నాకంతగా తెలీదు. అడుగో, మా అన్న వచ్చాడు, మీ సువార్తలేమైనా ఉంటే ఆయనకి చెప్పుకోండి. నువ్వు ఒక్కసారి ఆయనతో మాట్లాడావంటే రేపటి నుండి నీ కల్లోకి ఏసు కాదు, మా అన్నే వస్తాడు. ఎవరమ్మా మహానుభావుడు? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ, 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 కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ. వెళ్తామండి, మాకు పనులుండవా? అదేంటి పాస్టర్, మీకు ఆత్మరక్షణ కన్నా ముఖ్యమైన పనులు ఏముంటాయే అన్నట్టు సువార్త సువార్త ఏదో చెప్తా అంటున్నట్టు కదా. సువార్త చెప్పేటప్పుడు చెబుతామండి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. పాస్టర్ గారు, ఏసు చెప్పిందేంటి, మీరు చేస్తానదేంటి? ఏసు అందరినీ తన శిష్యులుగా మార్చమన్నాడా లేదా? ఏసు మాట అంటే గౌరవం లేదా మీకు? ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఈరోజు నువ్వు నాకు సువార్త చెప్పాలి, నేను వినాలి. బాగా ఫిక్స్ అయినట్టున్నారు. సరే చెప్తాం, ఏం చేస్తాం చెప్పక చేస్తావా? రెండు చైర్స్ అయ్యండి. ఇంతకీ నీ పేరేంటి పాస్టర్? జాన్సన్. ఓ, మీ నాన్న పేరు జానా? కాదు, రామదాసు. రామదాసు సన్ జాన్సన్ అయ్యాడా? సర్లే, వినా సన్నం అయితే నాకెందులే. కానీ ఇంతకీ అసలు సువార్త అంటే ఏంటి? యేసు నిజదేవుడు, ఆయన నమ్ముకుంటే పాపాలు క్షమింపబడి రక్షింపబడతారు, నిత్య జీవం లభిస్తుంది. నిత్య జీవం అంటే ఏంటి? అది కూడా తెలీదా? పరలోకం. అంటే మీ మతంలోకి గనక మత మార్పిడి అయితే స్వర్గానికి వెళ్తారు, అవ్వకపోతే గనక నరకానికి వెళ్తారు, అంతేగా? అక్కడే మీలాంటి వాళ్ళు పొరపడుతున్నారు. క్రైస్తవం మతం కాదు, మార్గం. మేము చేసేది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. అందరూ తమ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించుము,
అనే దేవుని ప్రేమను తెలుసుకుని ఆయన వైపుకు తిరగడమే సువార్త. ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడా. అంటే ఇప్పుడు మీ మతంలోకి గనక వస్తే రౌడీగాళ్ళు రేపిస్టులు అందరూ స్వాతిముత్యాలు అయిపోతారు అంటావు? యా, న్యాచురల్లీ. ఓ కళ్యాణ్, కళ్యాణ్. బాలికపై పాస్టర్ అత్యాచారం, నన్పై 13 సార్లు బిషప్ రేప్, మోగ బాలికపై పాస్టర్ అఘాయిత్యం, వివాహితపై 5 ఫాదర్ల అత్యాచారం, అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్ట్, దళిత బాలికపై పాస్టర్ అత్యాచారం, చర్చి ఫాదర్నంటూ వచ్చి గొలుసులతో పరారీ, 30 మందిపై పాస్టర్ అత్యాచారం, ఓ యువతి హత్య, నగ్న ప్రార్థనల పేరుతో యువతను లోబరుచుకుంటున్న పాస్టరు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు చదువుకో పాస్టరు. తప్పులు చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారండి, దానికి మతానికి ముడిపెడితే ఎలా? చేసా, ఎక్స్పెక్ట్ చేసా నువ్వు ఈ స్టాక్ డైలాగ్ చెప్తావని. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, మీ మతంలోకి మత మార్పిడి, ఓ సారీ మనసు మార్పిడి అయ్యాకే మోసాలు చేశారు, దొంగతనాలు చేశారు, రేపిస్టులు అయ్యారు, హత్యలు కూడా చేశారు. అంటే మనిషి నుండి మృగంగా మార్చడమే మీరు చేసే మనసు మార్పిడా? ఇంకా అంతకుముందు ఏమన్నా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. కళ్యాణ్, మతం మారిన కారణంగా తండ్రికి తలకొరువు పెట్టని తనయుడు, మతం మారి విడాకులు కావాలంటున్న భార్య, మత మార్పిళ్లతో కుటుంబ కలహాలు, అన్నా చెల్లెలు కుటుంబాల మధ్య వివాదం. పొరుగువాడిని ప్రేమించడం సంగతి పక్కన పెడితే, సొంత తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధికులనే శత్రువులుగా చేస్తున్నారు మీరు. వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లిని మించిన దైవం లేదు అనేవారు. మీ మతంలోకి మత మార్పిడి, ఓ సారీ మనసు మార్పిడి అయిన తర్వాతే తల్లిదండ్రులకి అంతిమ సంస్కారం చేయడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదు, అనాథ శవాల్లాగా వదిలేసిపోతున్నారు. మత మార్పిడి అయితే అన్నా చెల్లెల మధ్య అనురాగాలు ఉండవు, రాకపోకలు ఉండవు, కుటుంబ బంధాలన్నీ సర్వనాశనం. ఇది మీరు మీ మతము చేసే మనసు మార్పిడి. వీళ్ళకి బైబిల్ తెలియదండి, తల్లిదండ్రులను గౌరవింపమని బైబిల్ చెప్తుంది. ఎవడికి తెలియదు బైబిలు? లూకాసువార్త 14:26లో ఏసేమంటాడు? ఎవడైనా నా వద్దకు వచ్చి తల్లి తండ్రిని ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని అన్నాడా లేదా? అన్నాడా లేదా? మత్తయిసువార్త 8:22లో ఒకడు చనిపోయిన తన తండ్రికి అంత్యక్రియలు చేసి వస్తానంటే యేసు వాణ్ణి తిట్టాడా లేదా? తిట్టాడా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి తెలియదు బైబిలు, వాళ్ళక మీక? వాళ్ళు కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు బైబిల్ని, మీరే మమ్మల్ని ఇంకా ఏ మార్చాలని చూస్తున్నారు? ఒక పాస్టరు ఇండియా క్రికెట్ వరల్డ్ కప్లో ఓడిపోవాలి అని ప్రేయర్ చేస్తాడు, ఇంకొక పాస్టర్ ఏమో భారత జాతీయ పతాకానికి సెల్యూట్ చేయటం ఏంట్రా ఎర్రిబాగులారా, అదో గుడ్డముక్క అని అంటాడు. వీళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, మీ మతంలోకి మనసు మార్పిడి అయ్యాకే దేశద్రోహులయ్యారు. హిందువుగా ఉన్నప్పుడు భారత్ మాతాకి జై అనేవాడు, మీ మతంలోకి మనసు మార్పిడి అయ్యాక భరత మాతకి ఎంతమంది భర్తలు అని అడుగుతున్నాడు. ఒకడు హిందువుగా ఉన్నప్పుడు అఖండ భారతాన్ని ఏకం చేయాలి అనేవాడు, మీ మతంలోకి మనసు మార్పిడి అయ్యాక ఈ దేశాన్ని విడగొట్టండి, ముక్కలు చేయండి అని అంటున్నాడు. ఇది ఓవరాల్గా మీరు చేసే మనసు మార్పిడి. మేమేమీ బలవంతంగా మార్చడం లేదండి, దేవుడు చేసిన మేలు స్వస్థతలను బట్టి, దేవుడి మహిమను బట్టి, నిజ దేవుడెవరో తెలుసుకుని అందరూ స్వచ్ఛందంగానే మారుతున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఓహో, మీ దేవుడు అంత మహిమ గలవాడా?
స్వస్థతలు అద్భుతాలు చేస్తాడా? అయితే ఓ పని చేద్దాం, ఈ ఊరంతటినీ మతం మార్చేద్దాం. ఊరి మధ్యలో ఓ చర్చి కడదాం, అందరూ ఆ చర్చికి వస్తారు, నీకు దశమభాగాలు ఇస్తారు. నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేయమంటే అంతసేపు ప్రేయర్ చేస్తారు. కానీ ఎవ్వడికి ఏ చిన్న సమస్య కూడా రాకూడదు. చిన్న కడుపు నొప్పి, కాలు నొప్పి కూడా రాకూడదు. ఎవ్వడికి ఏ ఇబ్బంది వచ్చినా అదే చర్చి నీకు సమాధవుతుంది. అలా అని అగ్రిమెంట్ చేసుకుందామా? ఏమయ్యా, మీ అందరికి ఇష్టమేనా? జీవితాంతం మీరు సుఖంగా బతికేస్తారు, అంతకంటే ఇంకేం కావాలి మీకు? ఇందుకు పాస్టర్ గారిదే గ్యారంటీ. ఒకవేళ అలా జరగలేదనుకోండి, మీరు ఈయన చంపేసుకోవచ్చు, అప్పుడు కూడా మీరు ఇంకా సుఖంగా బతుకుతారు. మీకు ఇష్టమేనా? అదెట్లా కుదురుతుందండి? క్రైస్తవులైనంత మాత్రాన కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? ఇంకా చెప్పాలంటే అసలు క్రైస్తవులకే శ్రమలు ఎక్కువ. మత్తయి సువార్త 10:22 నన్ను నమ్మినందుకు మీకు శ్రమలు వస్తాయి, అంతము వరకు సహించిన వారే రక్షింపబడతారు అని యేసయ్య చెప్పాడు. మరి ఇంతకుముందు మా దేవుడైతే మిరాకిల్స్ చేస్తాడు, ప్రతిరోజు పండగ అన్నావు. అంటే మత మార్పిడి అయ్యేంత వరకు ఆ వాక్యం, అయ్యాక ఈ వాక్యమా? యేసు రెండు రకాలుగా చెప్పిన దానికి మీ రెండు నాలుకల ధోరణికి బాగానే సెట్ అయ్యింది. రెండు నాలుకల ధోరణి కాదండి, ఆ దేవుడే విశ్వాస పరీక్షలు పెడుతుంటాడు. నెగ్గి మన విశ్వాసాన్ని బలపరుచుకున్నప్పుడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఓహో, అంటే క్రైస్తవులకి కష్టాలు, కన్నీళ్లు వస్తే అది విశ్వాస పరీక్ష, అదే హిందువులకి సమస్యలు వస్తే మాత్రం వెంటనే మతం మార్చేసుకోవాలి. ఇదిగో దేవుని వాగ్దానం, తనని నమ్ముకుంటే ఇళ్ళు భూములు వందరెట్లు పెరుగుతాయంటున్నాడు. మీకు శ్రమలు వస్తాయి అని యేసయ్య చెప్పాడు. పర్లేదులేవే, ఊరుకో, ఇప్పటికైనా తెలుసుకున్నాం. ఈ దేశంలో ఒకప్పుడు ఇచ్చిన మాట కోసం శరీరాన్ని కోసి ఇచ్చిన సిబి చక్రవర్తి లాంటి వాళ్ళు తన విద్యుక్త ధర్మం కోసం కన్న కొడుకు శరీరాన్ని కూడా కాటికి అనుమతించని సత్య హరిశ్చంద్రులు లాంటి వాళ్ళు ఉండేవారు. సత్యం, త్యాగం అనే పునాదుల మీద నిర్మాణమైన ఈ భరత జాతిని జలుబు, జ్వరం వస్తేనే మతం మారిపోయే స్థితికి దిగజార్చారు మీరు. దేవుడిచ్చే నిత్య జీవితాన్ని దూరం చేసి తనతో పాటు అందర్నీ నరకానికి తీసుకుపోవడానికి సాతాను ఎన్నో కుయుక్తులు పన్నుతుంటాడు. నీలాంటి వాళ్లను కూడా ఆ సైతానే ప్రేరేపిస్తుంటాడు. ఇలాగే క్రైస్తవాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ సైతానులు, దురాత్మలు అని ముద్రవేసి చరిత్రలో కొన్ని లక్షల మందిని చంపేశారు మీ క్రైస్తవ మత పెద్దలు. ఇప్పుడు నన్ను కూడా అలాగే చంపేద్దాం అనుకుంటున్నావా పాస్టర్? అయితే ఫైనల్గా ఇప్పుడు ఏమంటావు? యేసును నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం అంటావు, అంతేగా? దీనిపై సూటిగా 4 అడుగుతా, సుత్తి లేకుండా సమాధానం చెప్తావా? అడగండి, చెప్తా. నాకేమైనా భయమా? గుడ్. క్వశ్చన్ నంబర్ 1, ఒకడు యేసుని నమ్మితే వాడు అప్పటి వరకు చేసిన పాపాలు పోతయా? యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలకు పశ్చాత్తాపము చెంది మారు మనసు పొంది. సుత్తి కొట్టొద్దు, సే ఎస్ ఆర్ నో, పోతయ్యా పోవా? పోతాయి. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 2, వాడు యేసుని నమ్మిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా?
మళ్ళీ పాపాలు చేస్తే నరకానికే వెళ్తాడు, అందులో సందేహం ఏముంది? అంటే పాపం చేసిన వాడిని యేసు ఒక్కసారి కంటే ఎక్కువ రక్షించలేడు. బే, అలాంటిదేం లేదు, ఎన్నిసార్లైనా రక్షిస్తాడు. అంటే యేసును నమ్మితే ఎన్ని పాపాలైనా చేయొచ్చు. అబే, అదేం లేదండి, నేను చెప్పేది ఏంటంటే. సరే సరే, అది వదిలే. యేసు పుట్టింది 2000 ఏళ్ల క్రితం. యేసు కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరు నమ్ముకోవాలి? ఎవరో కాదు, యేసు అమ్మమ్మ ఎవరిని నమ్మింది? యేసు అమ్మమ్మకి అమ్మమ్మ ఎవరిని నమ్మింది? అదేంటండి అలా అడుగుతారేంటి, అదేం ప్రశ్న అసలు? నేను లాజికల్ గానే అడుగుతున్నా. యేసుని నమ్మితేనే స్వర్గం అనంటే యేసు తాత ముత్తాతలు ఎవరిని నమ్మారు? ఈ లోకంలో శరీరాల్ని సమిదలుగా చేసి జీవితాల్ని సర్వస్వాల్ని త్యాగం చేసి లోకహితం కోసమే బ్రతికిన బ్రతుకుతున్న యోగులు ఋషులు మహర్షులు ఎందరో ఉన్నారు. వాళ్ళెవ్వరూ యేసుని నమ్మలేదు గనక నరకానికి పోతారా? 100 సంవత్సరాలు ఈ దేశంపై పడి దోపిడీలు మారణహోమాలు అత్యాచారాలు చేసిన పాశ్చాత్యులు యేసుని నమ్మారు గనక స్వర్గానికి పోతారా? ఇదా మీ మతం చెప్పేది? దీనికి మనసు మార్పిడి అని ఒక అందమైన ముసుగేసి ఓళ్ళ మీద పడతారా? కుటుంబాలని చల్లా చెదురు చేస్తారా? దేశ ద్రోహులుగా తయారు చేస్తారా? స్వస్థతల పేరుతో డ్రామాలాడించి మూఢనమ్మకాలతో రోగుల్ని చంపేస్తారా? స్వర్గం నరకం అనే ఆశాభయాల్ని కల్పించి అమాయకుల దగ్గర వాళ్లకొచ్చే అరాకొరా సంపాదనలో దశమభాగాల పేరుతో 10% దోచుకుంటారా? మనిషి జన్మ కదా ఎత్తారు, సిగ్గుగా అనిపించట్లేదు మీకు? చివరగా ఒక్కటి అడుగుతా, నేను నిన్ను చంపేసి యేసును నమ్ముకుంటా, నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఆన్ ది స్పాట్, నేను నిన్ను చంపేసి యేసును నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? సమాధానం ఉందా? మా ఇంటికి అతికేసిండు, ఏడు జాగ లేకుందేమో.